Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. నా పేరు పొంపట్ల సత్యనారాయణ, కల్పరల మండలం తాడిపేట. నేను ఎక్స్ట్రా ఎంపీటీసీ ఎక్స్ట్రా పంచాయతీ మెంబర్ కూడా చేశాను, మండల ఎంపీటీసీ కమిటీ చైర్మన్గా కూడా చేశాను. ఇప్పుడు 41 సంవత్సరం నుంచి టీడీపీలోనే ఉన్నాం. వరంగల్ గారికి టికెట్ ఇమ్మన్న రోజుల్లో కూడా మాది పిల్ల రంగం కాదని ఇతను కూడా ఇప్పించే మాటలు కూడా జరిగాయి. చంద్రబాబు నాయుడు గారి, నేను వర్మ గారు, బుడ్డి భాస్కర్ రామారావు గారు కూడా లోనికి వెళ్ళి రంగబారి కొద్దండి, వర్మ గారికి ఇవ్వండి, నెగ్గించి తీసుకొస్తామని చెప్పాం. అప్పటి నుంచి పార్టీలోనే ఉన్నాం. ఈ వచ్చింది 18 సంవత్సరాలు, మేమున్నది 41 సంవత్సరం. ఈయన చేసే కార్యక్రమం ప్రతిదీ కూడా అడ్డదోలగా, ఎవరైతే ఆయన కాలకాడు కూర్చుని దండాలు పెడతారో వాళ్ళకి ఇలిపిస్తాడు. పార్టీ పరంగా కష్టపడి ప్రజల్లో నడిచేవాడికి ఇలువ తప్పిస్తాడు. ఆయన ద్వారాగా పదవిలో వచ్చిన ఆయనకు ఎమ్మెల్యే పదవి వచ్చినప్పటి నుంచి కూడా ఏ ఒక్కరిని పూర్తిగా పదవి చేయనివ్వలేదు. ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, మండల ప్రశ్నలు కానీ, సొసైటీ ప్రశ్నలు కానీ, మార్కెట్ యార్డ్ చైర్మన్ కానీ, మున్సిపాల్ చైర్మన్లు కానీ, ఈ కాన్స్టిట్యూన్సీలో మొత్తం ఎక్కడ ఎప్పుడు 5 ఏళ్ళు పూర్తిగా పదవి చేసిన వాళ్ళు లేడు. అతని ద్వారా సంతోషంగా బాధతోనో లేకపోతే డబ్బులు ఖర్చు పెట్టడం, ఆయనతోనో పదవితోనో పార్టీతోనో ఉండాలని ఏడ్చిన తప్ప సంతోషంగా వరంలో కలిపి 100 శాతం ఉండలేదు. కారణం ఇతను వచ్చిన రాకుండా ఎన్న నాయసర టైంలో ఏ ఊరికి కూడా గ్రూపులు లేవు. ఈయన వచ్చిన తర్వాత కులానికి ఏదో గ్రూపు, మాది మాత్రం అంతా ఒకటే కలం కులం. పాప అవనివ్వండి, ఎస్సేవని, బీసీవని, ఓసేవని, ఏదంటే అవనివ్వండి, మేమందరం కలిసే పనిచేసాం. ఈయన దానికితం ఈయన వచ్చిన కాడి నుంచి ప్రతిరోజు ఏదో లెంకి, ఏదో కులానికి లింకు, ఏమీ లేకపోతే ఏదో లెగదీశాతను సాటిస్తాడు. ఇంకో ఇతను పంపించి అది ఏదో చిచ్చు పెడతాడు. అందులో మాత్రం డౌట్ ఇవ్వలేదు. ఎవరిని కూడా ముందు రానివ్వడం, అతని కంట ఒకవేళ ఎవడానికి పార్టీ పోటీ చేస్తాడేమో అని, ఏ భవిష్యత్తు రాబడాలంటాడో, 4 ఎకరాల భూమి ఉంది కాబట్టి పోటీకి వస్తాడమని సస్పెండ్ చేయించాడు. కాబట్టి పోటీ ఏమీ లేదు. అతను చేసిన దాంట్లో పార్టీ మండల ప్రెసిడెంట్లు ఇతను గ్రామ ప్రెసిడెంట్ చేత సంతకాలు వేయించుకుని మీరు పెట్టండి, డబ్బులు తెప్పేసే నాకు డబ్బులు బాకీ అని సస్పెండ్ చేయడు. నిరూపించి ఓపుకుంటే అతను రమ్మన్న గారికి భవిష్యత్తు రాబో వస్తాడు, అతని వెనకాల మేము వస్తాం, అతను ఎంత జనంతో పోగే వస్తాడో రమ్మనండి, ఏం భయం లేదు మాకు, అతనే మేము అన్నది. తర్వాత సస్పెండ్ ఆర్డర్కి పోటీ ఇచ్చినాడు. ఎదుర్కొంటే అతను ఎక్కడ నిర్ణయిస్తే అక్కడికి వస్తాం. మాది ఒక తప్పు చూపిస్తే చంద్రబాబు నాయుడు గారు కాలకడ దండం పెడతాం. అతను 10 తప్పులు చూపిస్తే ఏం తెలుసుకుంటాడో నిరూపించుకోమనండి. ఛాలెంజ్ రాజు అంటే అలా కాదు కదా, అతను రాజే కాదు, వర్మ మా కర్మ అనే ఉంది ఈ కాంచెంతని వర్మ కర్మ. కాబట్టి వచ్చే రోజుల్లో వర్మ టికెట్ ఇస్తే ఏ పార్టీనైనా సరే ఓడిస్తాం. ఇంకెందులో భయం లేదు. ఇచ్చారు మరి అప్పుడు లేనిది, ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి అవి పూర్తి చేయాలి గవర్నమెంట్ లో ఆయన అంటున్నారు. ఇచ్చినప్పుడు ఈయన ఏం చేశాడు, గ్రాంట్ ఏం చేశారు, ఇప్పుడు పెట్టడం ప్రెస్ మీట్ పెట్టి అది అర్జెంట్ గా పూర్తి చేయాలని చెప్పుకోని. అర్జెంట్ గా కాదు, గవర్నమెంట్ వచ్చి 4 ఏళ్ళు అయింది, ఇప్పుడు దాకా డిమాండ్ ఏమైంది, నిన్నే వచ్చింది ఆ గుర్తు ఆయనకి. ఏటి పిడాపురం కాపు కళ్యాణ మండపం, గొలపరోలు కాపు కళ్యాణ మండపం, అంటే ఎలక్షన్ దగ్గర వస్తున్నాయి కాబట్టి కాపులు కావాలి, బీసీలు కావాలి, కులాలు స్విచ్చు పెట్టి దీన్ని తయారు చేయడానికి. అతనికి ఏంటంటే తెలుగుదేశం పేరు పెట్టట్లేదు, వర్మ బ్రాండ్ తీసుకొచ్చి అతను కూడా ఉండి రేపొద్దున టికెట్ రాకపోయినా ఇండిపెండెంట్గా పెట్టి అసలు కూడా ఉన్నవాళ్ళు చూసుకుంటున్నాడు. సీనియర్ నాయకులు ఎవరన్నా అడ్డొచ్చేవాళ్ళు కానీ ఎవరన్నా మంచి చెడ్డ చెప్పేవాళ్ళు మాత్రం తప్పించారు. ఆయనకి ఎంతసేపు కూడా భజన చేస్తా వర్మ బ్రాండ్ వర్మ వర్మ అంటూ భజన చేసిన వాళ్ళు నిలబెట్టుకుంటారు. ఇండిపెండెంట్గా చేసినా ఉండాలి పార్టీ కాదు, ఏంట్లోని పార్టీ పేరు ఎత్తట్లేదు. వర్మ ఈయన వేసిన రోడ్డు, వర్మ వేసిన రోడ్లు, వర్మ వేసిన ఇయ్యని అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ, తెలుగుదేశం పేరు కానీ దేంట్లో ఎందులోని లేదు. అసలు బ్రౌజర్లు ఓపెన్ చేశాడు, మీ ఇంటికి మీ వర్మ, తెలుగుదేశం కాదా అంటే ఇండిపెండెంట్ పెడితే పనిచేస్తాం, మీ ఇంటికి మీ వర్మ, తెలుగుదేశంలో పనిచేయదు. అది రేపు వచ్చిన టికెట్ వచ్చినా రాకపోయినా ఆయనకి అనుమానం ఉంది కాబట్టి గ్రూప్ తయారు చేసుకుంటున్నాడు. దేని దానికి ఇండిపెండెంట్గా ఉండి మనుషుల్ని సీనియర్ నాయకులు తప్పించుకుంటూ ఏ ఊరికి ఆ ఊరు సీనియర్ నాయకులు పాత వాళ్ళు ఉన్నారు కూడా లేరు, ఎవరన్నారు ఎక్కడా లేరు. ఈవేళ కళ్యాణ మండపాలు ఇన్నాళ్ళ నుంచి గుర్తులేని కళ్యాణ మండపాలు ఈవేళ గుర్తొచ్చినాయి ఎలక్షన్ టైం వచ్చినప్పుడు. ఆయన ఉండగానే వచ్చిన గ్రాంట్లు ఏమయ్యి, అప్పుల్లో ఎందుకు ఈయన స్పందించలేదు, ఆ డబ్బు ఆ గ్రాంట్ ఎందుకు వినియోగించలేదు. పిడాపురం కానీ గొలపరోలు కానీ ఆయన చూస్తున్న టైంలో రాలేదు ఆ గ్రాంట్లు. కాపు కళ్యాణ మండపాలు ఇయ్యని ఇప్పుడు వచ్చినాయి.
ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు ఈ వేళ రేపు లోగా కట్టేయాలి చేసేయాలని ఈ వేళ డిమాండ్ చేస్తున్నాను. మేము కూడా ఓటేసాం, ఆయన ఎంపీలు డబ్బు కావాలి, ఈయనకి ఎంపీలు కోటే చేద్దని చెప్పాడు నరసింహ గారికి కానీ సునీల్ గారికి కానీ. సునీల్ గారు డబ్బు కావాలి కానీ ఓటే కూడా సునీల్కి. నరసింహ గారు మా ఊరికి 50 లక్షలు గ్రాంట్ ఇచ్చారు, ఒక చెరువు కట్టి పార్క్ చేయమని తాటి పెట్టి ఈయన అడ్డెట్టాడు. సూపర్వైజర్ దగ్గర చేసే ఉంటే నీకు తోలు తీసేస్తానని ఆఫీసర్ ఏం చేస్తారు, ఎమ్మెల్యే ఎవరి పదవులు ఉంటే అలా ఉంటారు. కానీ ఎమ్మెల్యేలు పదవులు సంపాదించిన తర్వాత ప్రజల మీద పాద వేయడానికి తప్ప ప్రజలకు ఉపకారం చేయలేక కాదు. ఎవరో చచ్చాడని 2000 ఇస్తే సుఖమే ఉందండి? లక్షలు దెబ్బతున్నారు ఎక్కడో దిక్కుని, చెరువుల మీదో లేకపోతే పైప్ లైన్ల మీద అరవింద ఓడి మీద లేకపోతే ఇంకొకటి మీద ఎవరో ఒకటి రాయగరాజు ఏదో చెరువు తవ్వుతూనే ఉంటున్నారు వాళ్ళు ఎమ్మెల్యేలు. నష్టపోయేది ఏదో ప్రజలు, ఏ రకంగా నష్టపోయినా ప్రజలే. ఓటు వేసిరాక కాపలా, ఓటు వేసాక గుమ్మగడ కాపలా ఎమ్మెల్యే కోసం. ఇంకేముందండి ప్రజలకు ఉపకారం చెప్పమని ఎక్కడైనా సరే ఖచ్చితంగా ఉందండి. కాపు ఓసీలు 4 కులాలు ఉన్నాయి, 4 కులాలు రాని ఉన్న కీళ్ళు లేదు. అలాగే బీసీ అంటారు, బీసీలో అతను ఎదిరించి కూడా ఆడిస్తుండదు, అతను ఎదిరించకూడదండి ఎక్కడైనా. దండం పెట్టి కాలకడో పక్కన నుంచోవాలా, అతను చెప్పింది వినాలి తప్ప చెప్పకండి ఏదైనా అంటే చదివమంటాడు. కాపు నరసింహం గారికి ఆయన వెళ్ళాడు, నేను వెళ్ళాను, నువ్వెందుకు వెళ్ళావు అని అడిగాడండి. నువ్వెందుకు వెళ్ళావు అంటే నేను వెళ్ళలేదన్నాడు. వెళ్ళారు మీరు 12 రోజుల తారీఖున అంటే అది మర్చిపోయలేదు, ఏదో పని మీద వెళ్ళామన్నాడు. నేనే పొడలు తెద్దామని వెళ్ళలేదండి, నేను జనం కోసం వెళ్ళాను, నేను ఓటేసాను కాబట్టి, ఒక ఎంపిటీసాను కాబట్టి మీరు ఎందుకు వెళ్ళి అబద్ధం ఆడేది అని చెప్పాను. చెప్తే మాట్లాడలేదు. ఎవరు రాంబాబు అన్నారు, ఆయన ఈయన ఉన్నారు, నేను ఎవరు లేకొద్దండి. నా సమాధానం నేను చెప్పుకుంటాను, నా బడ్జెట్ నాది, నా ఊరు నా కష్టం తప్ప నేను చెప్పుకోవాలి. మీరు మీరు వెళ్ళొచ్చు, నేను వెళ్ళకూడదు, నేనే కానీ ప్రజలు ఎవరు వెళ్ళకూడదు మీ కళ ముందు అంతే. కానీ ఎందుకు వెళ్ళకూడదు అనేది మీరు చెప్పాలంటే ఏం చెప్పలేకపోయాడు. ఎంపీలు అందరూ కావాలి, ఎంపీ లేకుండా చంద్రబాబు నాయుడు అయినా ఇంకోవాలన్నా గ్రాండ్ ప్యాకేజ్ రావాలి మన రాష్ట్రానికి. చెప్పండి ఎంపీలు ఎందుకు వద్దు? ఎంపీలు వద్దు అన్నాడో లేదో నేనే కాదు సాక్షిపోను, జిల్లాలో విడాపురం కాన్స్టిట్యూ 56 ఊళ్ళోని కూడా సాక్షిపిస్తాను నేను. ఎంపీ కోటి ఏమని ఖచ్చితంగా ఎప్పుడు చెప్పాడు అనమానండి. సునీలియో 4 గంటలు 2 గంటలకు రమ్మన్నాడు, రేత్రు 9 గంటలకు వచ్చాడు దుగ్గాడ. 9 గంటలకు ఒక ఎంపీ ఒక ఊరు మెట్టుకుని ఉంటాడా? ఎంపీ ఎందుకండి? మనకంటూ ఒక గ్రాంట్ అడగాలి, హక్కుంటుంది కేంద్రంలో, కేంద్రంలో నిలదీస్తే రాష్ట్రానికి పని వద్దని. ఏది లేకుండా ఎన్ని లేదు. నర్సింహ్ గారు ఎంతో గ్రాంట్ పోగొట్టాడు, నర్సింహ్ గారి గ్రాంట్లో ఏ గ్రాంట్ చేయించాడో చెప్పమని. ఎవరికండి, ఎవరు గొప్ప ఎమ్మెల్యే అవితే గొప్ప అనుకోవచ్చు అతను. ప్రజలు ఉంటేనే ఎమ్మెల్యే వర్మ లేకపోతే లేదు. వర్మ జై, వర్మ జై. ఎవడ బాబుది పార్టీ రోడ్లు సగ రోజులు ఎలక్షన్లో ట్రీట్మెంట్ ఇచ్చాడు, ఆయన బాగానే పోయాడు. మేము తిట్లు తిన్నాం, లేకరాక రోడ్డు వచ్చాను, ఆ రోడ్డు నడిచిన నాకు ఓటు వేయాలన్నాడు. ఆ తర్వాత ఆడు బాబుదా మా బాబుదా రోడ్డు అంతా గవర్నమెంటే కదా, గ్రాంట్ అంతానే. గ్రాంట్ ఇవ్వకుండా ఎవడిచ్చే ఇప్పుడు భయమైన రోడ్డు నీ పోతానన్న మాట. ఏ పదవి పోయింది రోడ్డు పోయొచ్చు కదా, ఏ ఊళ్ళో రోడ్లు ఉన్నాయి, ఖాళీ రోడ్లు పోసి